జగన్ పై జరిగిన హత్యాయత్నం ఆ తర్వాత చంద్రబాబు చేసిన విటకారపు వ్యాఖ్యలతో తెలంగాణ పొత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పై హత్యాయత్నం విషయం తెలిసి ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకుని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి వచ్చారు. జగన్ ను పరామర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు జగన్ ను కలవడాన్ని తెలంగాణ తెలుగుదేశం నేతలు తప్పు పడుతున్నారో లేదో తెలియదు, కానీ ఏపీ టీడీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మహాకూటమిలో తమతో పొత్తు పెట్టుకుని జగన్ ను ఎలా కలుస్తారని కొందరు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయం రాజకీయమే, అభిమానం అభిమానమే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు జగన్ అంటే తమకు అభిమానం ఉందని, హత్యాయత్నం జరిగినప్పుడు వెళ్లి పరామర్శిస్తే తప్పేంటి, ఇంత చిన్న విషయంపై ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి సీరియస్ కావడం ఏంటని తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదన. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.